నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ ఉత్తరాంధ్ర దిశగా దూసుకువస్తున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు విజయనగరం జిల్లాలో తుఫానుపై అప్రమత్తం రైతులు ఇబ్బంది పడకుండా మిల్లర్లు సహకరించాలన్న ఎమ్మెల్యే వీఆర్ఓలకు పే స్కేల్ అమలు చేయాలి కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన జూలూరుపాడు కళాశాలలో కరోనా కలకలం ముగ్గురికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం ఉత్తరాంధ్ర మరోమారు వణుకుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా వేగంగా కదులుతోంది నేటి సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అనంతరం నేటి సాయంత్రం నుంచే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు గాలుల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎల్లుండి వరకు జాలర్లు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని సూచించారు జావద్గా పిలుస్తున్న ఈ తుఫాను రేపు ఉదయానికి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది విజయనగరం జిల్లా గజపతి నగరం ఎంపీడీఓ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తుఫాను నేపథ్యంలో మిల్లర్లతో రైతులతో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు తుఫాను కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా మిల్లర్లు సహకరించాలని కోరారు అధికారులు సహాయ సహకారాలు అందించి రైతులకు మేలు చేసే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు తుఫాను కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులకు సూచించారు మనం వాచింగ్ చేసుకోబోతే మనమేమో ధాన్యమేమో మిగిలించడం అక్కడి నుంచి సీఎంఆర్ ఇవ్వకపోతే మనం అరకంటే ఉంటే ఆ మిగిలిన తాజాగా తీసుకొని వాటిని చేసి పరిస్థితి అదే మనం వాచ్ చేస్తామంటే అది తప్పు చేయడు ఆ ఇబ్బంది మిగిలిన తప్పు చేస్తామంటే మనం వాచింగ్ లేకపోతేనే అన్నట్టుగా మీరు మేము కోఆపరేట్ చేస్తాం మీరు కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది పడితే కోఆపరేట్ చేయమని చెప్పి ఇద్దరు కూడా నేను అడుగుతున్నాను मारे
मरी संवर धाने अवसर चुकी मैं रक्षा इपड़ मन जिला नाग लक्षा याबल पैस्थ संवर अर्थ अंतड़ेमो एक्सट्राड़ेमो पटेमो मन को अधिकार लख प्रकार उ मन वाचिंग चुस्कते मनमेमो धाएम मेड अच्छे सीएम गारे मन अरकंड उसे आ मेड प्रजाधनकोनी पे सर मन वाचे अद इबंध तब मन वाचिंग कोपरेंट रैत इबंध पड़ना कोपरेटी निर्णय मरी चाल सतोष रहा चाल पट बच्चे दिवड़ी मैं रेडोलोड़े पटे दिखाई तुफान मारे आ पटने चेयले విజయనగరం జిల్లా గజపతి నగరం ఎంపీడీఓ భవనంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో వీఆర్ఓ ద్వారా దండోరా వేయించి వరి పంటపై తగు జాగ్రత్తలు పాటించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. సో మీ మండలంలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎక్కడ లో లైన్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడైతే మీకు ట్యాంక్ గట్ల ఇష్యూస్ ఉన్నాయి, ట్యాంక్ గట్లకి ఆనుకొని రోడ్లు ఉన్నాయి, మన స్టేట్ హైవే రోడ్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉంటాయి, పంచాయతీ రోడ్స్ ఉంటాయి, ఎంపీఆర్ రోడ్స్ ఉంటాయి, ఇవన్నీ రోడ్ల పక్కన ట్యాంక్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ వెరిఫై చేసుకోండి. నోట్ చేసుకోండి క్లియర్ గా ఎన్ని ట్యాంక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఫస్ట్ వెరిఫై చేసుకోండి. కెపాసిటీ ఆఫ్ ట్యాంక్స్ లో లైన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి పంచాయతీలో, రోడ్స్ రోడ్స్ పక్కన ట్యాంక్స్ ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏంటి, అదంతా డాటాబేస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జస్ట్ వెరిఫై చేసుకోండి ఎక్కడెక్కడ లో లైంగ్ ఏరియాస్ ట్యాంక్స్ ఉన్నాయి, ఆ ట్యాంక్ నుంచి ఫిల్ అవుతే ఎక్కడికి వెళ్తుంది. మీరు ఫస్ట్ మీరు ఇప్పుడు మ్యాపింగ్ చేసుకొని ఎలాగో మీ మండల దగ్గరలో ఉన్న మేజర్ ఏరియాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా రైన్ఫాల్ 2 డేస్ పడితే ఏ ట్యాంక్స్ ఫిల్లింగ్. కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు వీఆర్ఓలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఓలకు పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని వీఆర్ఓ జిల్లా అధ్యక్షులు మెట్టు రవీందర్ ధ్వజమెత్తారు. పే స్కేల్ వెంటనే అమలు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఓ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు రాజు, నరసింహులు, శ్రీకాంత్, రవి, లింగం, అశోక్, సత్యం కిషన్, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల వీఆర్ఏలు, మహిళలు పాల్గొన్నారు. చాలా బలకరము, ఎలాంటి వీఆర్ఏ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వీఆర్ఏలు పే స్కేల్ కోసం ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు, అలా కుటుంబాలు వీధిన పడతాయి. ఏ ప్రభుత్వం వచ్చి ఆదుకోదు, ఎవరు ఆదుకోదు. కావున తప్పనిసరిగా వీఆర్ఏలు ఉద్యమించాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనము పే స్కేల్ సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. వారికి మా వీఆర్ఓల సంఘం తరఫున ఇక్కడ కావాలంటే అక్కడ మద్దతు తెలుపుతూ వారి సమస్యలు పరిష్కరించుకునే వరకు కూడా మేము విన్నట్టు ఉండి వారికి మద్దతు తెలుపుతామని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ సల్ల రమేష్ మరణించడం వల్ల బేసికల్ రాలేదని చెప్పేసి మనస్తత్వం గురయ్యి చనిపోవడం జరిగింది. 6500 నుంచి 10500 మాత్రమే పెంచింది తప్ప, మరియు పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం కాలేపణ చేస్తూ వస్తుంది తప్ప మాకు పే స్కేల్ ఇవ్వాలని ప్రకటించలేదు, ప్రకటించింది కానీ అమలు చేయడం లేదు.
దాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా బాధాకరము, ఎలాంటి విఆర్ఏ కూడా చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విఆర్ఏలు పే స్కేల్ కోసం ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు, అలా కుటుంబాలు వీధిన పడతాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విడుదల న్యాయపరమైన సమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలేరు జెడ్పీటీసీ నాగేష్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధులు కూడా చట్టసభల్లో స్థానిక సంస్థల గురించి మాట్లాడలేదన్నారు. అవినీతి మీద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 1991 లో ఎదురుమల జనార్దన్ రెడ్డి అందులో అవినీతి జరిగినప్పుడు దానిలో కొట్లాడి ఈరోజు స్టేట్ జాయింట్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాటి ఎంపీ గారు రాజశేఖర కన్వీనర్ గారు 46 సంఘాలను కలిపి మేము 59 రోజులు సమ్మె చేసి ముఖ్యమంత్రికి తిప్పాం. ఎందుకంటారంటే సమస్య మీద నిజాయితీ ఉంటే, నాయకత్వం నిజాయితీగా ఉంటే, పని మీద చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధన కోసం మమ్మల్ని అప్పుడున్నటువంటి రాజశేఖర గారి ప్రభుత్వం నేను గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో సగం మందిని పొందారు. మాకప్పుడు కోట్ల కోట్లు ఆపరించిన తెలంగాణ ఉద్యమానికే కట్టుబడి ఉన్న తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే పనిచేసుకున్నాను. మళ్ళీ రాజీనామా చేయమంటే అందరికంటే ముందు నేనే ఫస్ట్ రాజీనామా చేసిన ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే. లేక కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి నేను ఎమ్మెల్యే జనరల్ సర్జరీ చేసి డాక్టర్ అయ్యి రోజుకు 100,000 రూపాయలు సంపాదించే పరిస్థితులు ఒకటి కూడా 24 గంటలు నెలకు 100,000 ఖర్చు పెట్టి పార్టీ నిర్మాణం చేసిన నల్గొండ జిల్లాలో ఇక్కడ సాధించాల్సిన అన్నింటి కోసం కొట్టాడు. నాగార్జున సార్ పేర్పాడు కానీ ఇక్కడ ఎన్నిసార్లు వాడకల్లికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు, అక్కడ కోదాడకల్లు ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నాడు, ఎన్నో రకాల ఉద్యమాల్లో పాల్గొని ఇవన్నీ చేశాడు. ఎందుకు చెప్తున్నంటే పార్టీ పరంగా కాదు, వ్యక్తి పరంగా కూడా ఆలోచించండి. టీఆర్ఎస్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఒక మంత్రి అంటే ఆయన టీఆర్ఎస్ మొదటి నుంచి ఉన్నాయంటే చాలా మంది, దాదాపు 12 మందిలో ముగ్గురే ఒరిజినల్ గా టీఆర్ఎస్ అనుకుంటున్నా, టీఆర్ఎస్ కోసం కొట్లాడడం అనుకుంటున్నా. మిగతాలందరూ కూడా తర్వాత ఉద్యమానికి తర్వాత వచ్చిన వాళ్ళే. ఎందుకు చెప్తున్నంటే కష్టపడ్డ వాళ్ళందరూ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, కష్టపడి నష్టపోయిన వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, దీంట్లోనే నమ్ముకొని వయసు మొత్తం దీనికి ఉదా చేసిన వాళ్ళు చాలా మంది దూరమయ్యారు. మరి అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం అవినీతి మీద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 1991 లో ఎదురుమల జనార్దన్ రెడ్డి అందులో అవినీతి జరిగినప్పుడు దానిలో కొట్లాడి ఈరోజు స్టేట్ జాయింట్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాటి ఎంపీ గారు రాజశేఖర కన్వీనర్ గారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కళాభారతి అధ్యక్షులు పారెపల్లి సాయిబాబు, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాంబాబు నాయక్ అధ్యక్షతన జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంటర్నేషనల్ మ్యాజిక్ మాస్టర్ కిషన్ జుగ్లర్ కళను విద్యార్థుల ముందు ప్రదర్శించారు. అబ్బురపరిచే విధంగా పలు ప్రదర్శనలు చేశారు. తనకు 5 ఆడపిల్లలు ఉన్నారని, కుటుంబ పోషణ కష్టమై తాపీ పనికి వెళ్తున్నానని కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గిలీస్ బుక్లా 2011లో గిలీస్ బుక్ లేకుండా ఆస్ట్రేలియా 21 కత్తి మీనిటే నేను 22 కత్తులు మీని బ్రేక్ చేసి నా రికార్డు తెచ్చాను. ఆ రికార్డుతో పాటు మళ్ళా 17 కత్తులు మింగి 30 సెకండ్లు జగ్లింగ్ చేశాను. తుమ్ము దగ్గు దమ్ము ఆపుకొని 30 సెకండ్ చేస్తే కొత్త రికార్డు ప్రపంచంలో లేని రికార్డు తెచ్చాను. అలాగే ఇటాలీ రోమ్లో మళ్ళా కాంపిటీషన్ ఉంటే 23 కత్తులు మింగి నా రికార్డు నేను తెచ్చుకున్నాను. ఇండియాలో ఒక మంచి పేరు తెచ్చుకుందామని నాకు చిన్నప్పటి నుంచి బాగా కోరుకుండే. నేను గిలీస్ బుక్లా 2011లో గిలీస్ బుక్ లేకపోతే ఆస్ట్రేలియా 21 కత్తి మీనిటే నేను 22 కత్తులు మీని బ్రేక్ చేసి నా రికార్డు తెచ్చాను. ఆ రికార్డుతో పాటు మళ్ళా 17 కత్తులు మింగి 30 సెకండ్లు జగ్లింగ్ చేశాను. తుమ్ము దగ్గు
और दम्मू आपकोनी 30 सेकंड्स रिकार्ड प्रपंच रिकार्ड और अलागे इटाली रोम मल्ल कंपटीशन उंटे 23 कत्तुलु मिंगि ना रिकार्ड तेच्चुकुन्नानु इंडिया ఒక మంచి పేరు తెచ్చుకుందామని నాకు చిన్నప్పటి నుంచి బాగా కోరుకుండే గిన్నిస్ బుక్ లా 2011 లో గిన్నిస్ బుక్ లో ఆస్ట్రేలియా 21 కత్తి మీనితే నేను 22 కత్తులు మీని బ్రేక్ చేసి నా రికార్డు తెచ్చాను ఆ రికార్డుతో పాటు మళ్ళీ 17 కత్తులు మీని 30 సెకండ్ జగ్లింగ్ చేశాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్పాడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో కరోనా కలకలం రేపింది. కళాశాలలోని ఇద్దరు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగిలిన విద్యార్థులకు కళాశాల సిబ్బంది కరోనా పరీక్షలు చేయగా మరో విద్యార్థినికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని విద్యాశాఖ అధికారి వెంకట్ తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి ఆదేశానుసారం పాఠశాలకు సెలవు ప్రకటించాలా వద్దా అన్న అంశంపై నిర్ధారించడం జరుగుతుందని పాజిటివ్ వచ్చిన విద్యార్థులను కళాశాల పరిధిలోని హాస్టల్లో ఐసోలేషన్ లో ఉంచినట్లు ఆయన తెలిపారు. డబుల్ టైం రెండు పక్కన ఉండరా సేపు జూలూర్పాడు మండల విద్యాశాఖ అధికారిని ఈరోజు కేజీవీవి పాఠశాలలో ఇంటర్మీడియట్ అలాగే 6th to 10th విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి సందర్భంలో గత 2 రోజుల నుంచి ఒక 2 అమ్మాయిలకు జలుబు అలాగే రాత్రి నుంచి జ్వరం రావడం జరిగింది. వారిని వెంటనే ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించగా కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు 183 మంది విద్యార్థులు ఈరోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు 123 మంది అలాగే ఇంటర్మీడియట్ ఇక్కడ ఎంపీసీ బైపీసీ 2 గ్రూపులు విద్యను అభ్యసిస్తున్నారు. సార్ నా పేరు ఉత్తమ్ పద్మజ, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ నుంచి పిల్లలకు 2 ముగ్గురు పిల్లలకి ఫీవర్ వస్తే పిహెచ్సీ జూలూర్పాడు తీసుకెళ్తే ఈ రోజు టెస్టులు నిర్వహించడం జరిగింది. అందులో 2 పాజిటివ్ వచ్చింది. అలాగే పిహెచ్సీ డాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చి అందరు పిల్లలకి టెస్టులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదే క్లాస్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి 1 అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా పట్టుదలగా కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక విద్యార్థినులను కోరారు. కొత్తగూడ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యాలయంలో వసతి, తరగతి గదులు, విద్యార్థినుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో డిటిడిఓ దిలీప్ కుమార్, ఆర్సీఓ రాజలక్ష్మి, తహసీల్దార్ నరేష్, విద్యాలయం ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సుజాత తదితరులు పాల్గొన్నారు. Or getting back to college is happier than being at home. Yes, sir. Huh? Yes, sir. So I see some of you still not wearing a mask. So you are such a woman for a total of this. Enter with it. So in the term of management, this is your first year, right? Yes, sir. So from here you will go to second year. Okay. After second year, what do you want to do? Same as you. ఆలోచించారు అంటే పక్క చూసా డిసైడ్ చేసుకుంటున్నా.
getting back to college is happier than being. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరువిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు బీరయ్య పోచయ్య ఇద్దరు మృతి చెందారు. బాధిత కుటుంబాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మృతుడు పోచయ్య టీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండేవాడన్నారు ఎమ్మెల్యే. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పద్మా మల్లేష్, ఎంపీటీసీ జయమ్మ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, టీఆర్ఎస్ వి మండల అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు. రాత్రి కొరిపెల్లి గ్రామస్తుడు పోచయ్య అతని కుమారుడు మరియు వాళ్ళ భార్య వీరయ్య, అదేవిధంగా వీరమ్మ, అదేవిధంగా పోచయ్య ముగ్గురు కూడా బైక్ మీద వెళ్తుండగా మరి అక్కడ ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. మరి ఆ కారుకు బైక్ కి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానివల్ల అక్కడికక్కడనే పోచయ్య మరియు వీరయ్య ఇద్దరు కూడా అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. మరి మనకు వార్డు మెంబర్ గా ఉంటే మన పార్టీకి అన్ని అనేక సేవలు అందించిండు. మరి ఆ కుటుంబం ఆ వార్డు మెంబర్ ని మనం ఓడిపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. మరి తప్పకుండా రాబోయే కాలంలో మరి వాళ్ళకి రైతు బీమా ఉంది, ఇద్దరికి ఉంటాం కూడా భూమి ఉన్నది, వాళ్ళిద్దరికి కూడా రైతు బీమా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా తప్పకుండా పార్టీ సభ్యత్వం కూడా ఉంది, పార్టీ సభ్యత్వం డబ్బులు కూడా ఇప్పిస్తాం వారికి. అదే కాకుండా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అవసరాలు చాలా చిన్న. విశాఖ ఏజెన్సీ గ్రామాల నుండి వచ్చే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిత్యం పనిచేస్తోందని నర్సీపట్నం రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎవరైతే గంజాయి పంట పండిస్తున్నారో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ గంజాయి పంటను సమూలంగా ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. గంజాయి రవాణా అరికట్టేందుకు ఎక్కువగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గాంజా రవాణాపై మరియు గాంజాని అరికట్టాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. పైన ఎవరైతే పంటలో గాంజా పండిస్తున్నారో ఆ పంటను ధ్వంసం చేస్తున్నాం. అదేవిధంగా హిల్ స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళు టూరిజం అనే పేరుతో దృష్టిలో వచ్చి ఇక్కడ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇక్కడ ఉన్న ఏజెన్సీలో ఉన్న ట్రైబ్స్ ని వినియోగించుకొని వాళ్ళని కింద వరకు తీసుకొచ్చి అభ్యర్థి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశ చూపించి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా చెక్ పోస్టులు చెప్పిందని ఇంకా ఉత్పాదన అవుతాను. ఈ మధ్యకాలంలో మా సర్కిల్ సంబంధించి చాలా కేసులు కట్టడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు తెలియజేసే దేవంగా ఎవరైనా మిమ్మల్ని గంజాయి అమ్మమని లేదా ట్రాన్స్పోర్ట్ చేయమని లేదంటే గాంజాయిని మోసుకురమ్మని చెప్పి ఎవరైనా ఫలో పెడితే ఆ డబ్బులు కాసు పడి మీరు వాళ్ళకి సహకరించకండి. మన విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గాంజా రవాణాపై మరియు గాంజాని అరికట్టాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. పైన ఎవరైతే పంటలో గాంజా పండిస్తున్నారో ఆ పంటను ధ్వంసం చేస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఏకంగా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ సిపిఐ పార్టీ నాయకులు, గ్రామస్తులు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని వినతిపత్రం అందించినట్లు సిపిఐ నాయకుడు ఉపాలి తెలిపారు. పాత ఎల్లాపూర్ గ్రామ శివర్లో అసైన్మెంట్ ల్యాండ్ లావాణిపట్ట ప్రభుత్వ భూమి పరంపర భూమి ఉన్నటువంటి సందర్భంగా
మొదట అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవల్ల ఏదైతే లోక జనార్దన్ రెడ్డి అని పట్టాదారి ఉన్నాడో ఆ యొక్క పట్టాదారి భూమి మొత్తం 2 ఎకరాల 15 గుంటల భూమి, అదే విధంగా బి మనోహర్ అని ఒక ఎకరం భూమి అది లావాణి పట్ట ఉన్నటువంటిది పేపర్లతో సహా ఉన్నాయి. ఈ యొక్క భూమిని సత్తనపల్లి పిఏసిఎస్ చైర్మన్ అమ్మంత శ్రీనివాస్ గారు అక్రమంగా ఆక్రమించి ఆ యొక్క భూమిని సాగు చేసుకుంటూ ఆ యొక్క రెవెన్యూకి సంబంధించినటువంటి భూమిలో ఇవాళ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇవాళ నిరుపేదలైనటువంటి ఒక ఎస్సీలైనటువంటి అమాయకులైనటువంటి వాళ్లకు ఆ యొక్క భూమిని కట్టబెట్టి ఇవాళ డబ్బులు స్వాధీనపరచుకోవడం కోసం సొమ్ము స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఆ యొక్క భూమిలో కూడా ఇవాళ ఇండ్ల నిర్మాణాలు కూడా చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రెవెన్యూ అధికారులు కర్నూలు జిల్లా ఎమ్మిఘనూరులో విలేకరి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించాయి జర్నలిస్టు సంఘాలు. ఈ మేరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. విలేకరిపై అక్రమ కేసు బనాయించడం సరికాదని జర్నలిస్టుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వాళ్ళు సోదాలు చేసి రాత్రికి రాత్రే అంటే దాదాపు 10 గంటల 45 నిమిషాల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకొని మళ్ళీ కేసు నమోదు చేసి కోర్టుకి సరెండర్ చేయడము అంతరే మేమని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మద్యం పెట్టిన వ్యక్తులపై మీరు సర్వే చేసి విచారణ చేసి నిందితులను పకడ్బందీగా పట్టుకుంటే మేము పోలీసు వ్యవస్థను హర్షిస్తున్నాము, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలకు మరోసారి పాల్పడకుండా పోలీసు వ్యవస్థ ప్రెస్ కు సహకరిస్తే ప్రెస్ కూడా పోలీసు వ్యవస్థకు సహకరిస్తుంది. ఒప్పు కాకుండా ముందే మీరు దాన్ని కేసుగా నిర్ధారించి మరి కోర్టుకు పంపించడం జరిగిందంటే చాలా అమానుషం సార్. సార్ ఒకసారి మీరు అందరూ ఆలోచించి దయచేసి నాగరాజు తప్పు చేసినా లేదా ఆ దానిపైన విచారణ జరిపి నాగరాజ్ కి నాగరాజ్ కుటుంబ సభ్యులందరికీ సమాన న్యాయం జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా మా విలేకరుల తరఫున మా డిమాండ్ సార్. నేను ఏపీఎంఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఎంఎన్ తాలూకు అధ్యక్షంగా ఉంటాను సార్. నా పేరు షబీర్. విలేకరిగా పనిచేస్తున్నటువంటి నాగరాజ్ పై తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నాం. పాత్రికేయులకు మరి అన్యాయం జరుగుతున్నటువంటి దానిపై ఎస్పీ గారిని కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు నరసప్ప. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర దిశగా దూసుకు వస్తున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు. విజయనగరం జిల్లాలో తుఫానుపై అప్రమత్తం, రైతులు ఇబ్బంది పడకుండా మిల్లర్లు సహకరించాలన్న ఎమ్మెల్యే. విఆర్ఓలకు పే స్కేల్ అమలు చేయాలి, కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన. జూలూరుపాడు కళాశాలలో కరోనా కలకలం, ముగ్గురికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.